ప్రైవేటు ప్రా ప్రాక్టీసే ప్రాణం డ్యూటీ వేళల్లో కొందరు వైద్యుల ఆ ప్రభుత్వ వైద్యుల తీరిది రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సేకరిస్తున్న విజిలెన్స్ అబ్బా చెప్తా సదేనా ప్రభుత్వానికి నివేదిక ఆధారాలుగా వీడియోలు ఇరవై ఎనిమిది మంది వైద్యులపై చర్యలకు సిఫారసు వీరిలో ఇద్దరు హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రుల సూపర్టెంట్లు వైద్యుల ఫోన్లకు జీపీఎస్ ఆసుపత్రులలో సిసి కెమెరాలు ప్రైవేట్ ప్రాక్టీస్ పై కమిటీకి విజిలెన్స్ సిఫారసు ఇవాళ కళ్ళు తెరిచి లైన్ నాకు బుద్ధి ఎరిగిన నుండి అంటే నా చిన్నతనం నుండి అంటే నా బుద్ధి ఎరిగ నా ఊహ తెలిసినప్పటి నుండి చూస్తాను నేను మా కాడ వరంగల్లా ఎంజిఎం దావఖానో అనేది ఒకటి ఉంటుంది అక్కడ ఏంది అంటే కరెక్ట్ కాగానే ఒక్క డాక్టర్ కనబడతాడు కాకపోతే అసలు లెక్కకు పదకొండు గంటల నుండి రెండు గంటల దాకా ఉంటారు లేకపోతేనేమో అక్కడ కేఎంసి కాలేజీ ఉంటుంది ఆ కేఎంసీ కాలేజీకి సంబంధించి ఇప్పుడు కాలేజీ మెడికల్ కాలేజీ ఏదో అయిందే అక్కడ ఏం ఏం జరుగుతుంది అంటే అక్కడ వీళ్ళు ఇట్లు ఉంటారు పేషెంట్లను చూడడానికి చాలామంది పేషెంట్లు బయట పాపం మధ్యతరగతి పేద కుటుంబ సభ్యులకు సంబంధించి చాలామంది వస్తారు ఆ ఎంజిఎం దావకానకు అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు ఏ టూ నా ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు కథం వాళ్ళు లైన్లో నిలుస్తుంటారు ఇక్కడ ఒక నలుగురు మహిళా డాక్టర్లు ఇటు నలుగురు మేల్ డాక్టర్లు ఉంటారు వాళ్ళు నిలుస్తుంటారు ఈ ప్రొఫెసర్ ఏదో పాఠాలు చెప్తా అంటాడు వాళ్ళకు ఆ ఎటు పోవాలో నాకు అర్థం కాదు అది ఇప్పటికీ జరుగుతుంది గాంధీ ఉస్మానియా ఊరాదు ఓపీలకు సంబంధించి కాదు ఒక్కసారి ఎప్పుడు ఈ ప్రభుత్వ దాఖల్లో పనిచేసే డాక్టర్లందరూ ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి ఈ విజిలెన్స్ అధికారులు ఇవాళ కళ్ళు తెరిచిరు కావచ్చు నేను వచ్చి ఇట్లా బట్ట దులిపి నీళ్ళు మీద చాలా తెలియరు ఎందుకు చెప్పాల విజిలెన్స్ అధికారులు ఇవాళ సమాచారాన్ని సేకరిస్తారా మీరు ఇవాళ ఇవాళ కళ్ళు తెరిచిర్రా ప్రభుత్వ దాఖల్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్ ప్రతి ఒక్కట్లకు ప్రైవేట్ క్లినిక్లు ఉన్నాయి మీరు చేయాల్సిన బాధ్యత ఏందో తెలుసా ప్రభుత్వ శాఖలో పనిచేస్తే మీరు డ్యూటీలు రెండు గంటల దాకా కాదు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వెయ్యి వెయ్యి బరాబరి ఇక మేము ఉద్యోగాలు చేయట్లే మరి ప్రభుత్వ ఉద్యోగాలు చేయట్లే వెయ్యి ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకుంటే సస్పెండ్ పెట్టి ఇక మళ్ళీ జీవితంలో అతనికి గవర్నమెంట్ ఉద్యోగం రావద్దు అట్లా ఉంటేనే అయితే అవ్వేడైతే వీళ్ళు బాగు చేయాలంటే వీళ్ళకు ఉన్న ఇంటికి ఇంటికెళ్ళని చచ్చిపోతాయి వీళ్ళ వల్ల కాదు అది నాకు కూడా తెలుసు